శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మలి మండలం లక్కివలస పంచాయతీ గెద్దలపాడు గ్రామంకు చెందిన మత్స్యకారుడు బతుకు తెరువు కోసం సముద్రంలో చేపల వేటకు బయలుదేరిన సిరిగిడి లచ్చయ్య అనే వ్యక్తి నది సముద్రంలో ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన ఆదివారం వేకువజామున 3 గంటల సమయంలో జరిగింది. సిరిగిడి లచ్చయ్య అనే మత్స్యకారుడు అకస్మాత్తుగా మృతి చెందడంతో భయాందోళనకు గురైన తోటి మత్స్యకారులు బోటును ఒడ్డుకు చేర్చారు. కుటుంబ పోషణ కోసం బయలుదేరిన మత్స్యకారుడు సముద్రంలో ప్రాణాలు వదలడంతో మత్స్యకార గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అతనితో పాటు మరో 3 వ్యక్తులు కూడా వేటకు వెళ్లేవారిలో ఉన్నారు. తుంబల మాధవరావు, నుత్తు గురువులు, తుంబల కామయ్య మొత్తం 4 సముద్రంలో వేటకు వెళ్తుండగా సిరిగిడి అచ్చయ్య అనే వ్యక్తి మరణించాడని తోటి మత్స్యకారులు తెలిపారు. వాళ్ళతో బయటకు వచ్చి దెబ్బ తీరవేసి మనిషికి ఇతికి తోడుకు ముగ్గురం ఉన్న ముగ్గురులో ఒక మనిషి లేడు. ఇతికి తోడుకి మనిషికి ఒక 5 నిమిషాల్లో ఇతికి తోడు మనిషి దొరికాడు. మనిషికి తిరిగి తోడుకి ఫ్యాన్ ముందు వేశాడు. నలుపు తిరిగి రాత్రి 2:30 గంటలకు వెళ్ళాము. వెళ్ళి తెప్పన ఆగేటప్పుడు దొరుకు కెరకి దొరికిపోయి మందరం 4 వేసినప్పటికీ మనిషి కనిపించట్లేదు. 3 మేము ఉన్నాము, తెప్ప ఉన్నది. ఎందుకంటే అక్కడ మనిషికి ఎనికి ఎనికి మనిషి దొరికాడు. మనిషి దొరికిన తర్వాత బయటకు తీసుకొచ్చాము. తీసుకొచ్చి అక్కడ ఎంతైనా తీసుకుని వచ్చి అందరూ ప్రతి అందరు కూడా వచ్చాము. అంతేనా జరిగింది? అంతేనా? 2:30 3 లోపల యాటికి వెళ్ళాము. యాటికి వెళ్ళి చెత్త దొరికి